ఓకే ఓకే సార్, ఈరోజు మీరు కొత్తగా రెడీ అయ్యి వచ్చారు, అంటే కండో వేసుకున్నారు, ఏంటి సార్ విశేషం? ఇండియా ప్రజాబంధు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మద్దెల అరుణ్ కుమార్ గారు, వారి ప్రియ సతీమణి జయంతి అమ్మగారు, వారు నాగాలాండ్ దర్శించారు ఈ మధ్య. పార్టీ పనులు, ఇతరమైన సామాజిక సేవా కార్యక్రమాల మీద వెళ్ళినప్పుడు నాగాలాండ్ నుంచి నా కొరకు వారు ఇది దీని ఉత్తర్యం అంటారో మఫ్లర్ అంటారో తెలియదు తీసుకొచ్చి నాకు ప్రేమతో బహూకరించారు. ఓకే, చేత అది వేసుకొని ఇది వారు నాకు ఇచ్చిన తర్వాత ఫస్ట్ యథార్థవాది ప్రోగ్రామ్ అవుతా ఉంది. ఓకే సార్. ఓకే, మరి ప్రస్తుతం మనం ఇప్పుడు నిజామాబాద్లోనే ఉన్నాం కదా, అరుణ్ కుమార్ గారి ఊరి ఇది. సో అది చేత ఇది చాలా సుందరంగా ఉంది, మఫ్లర్ అనుకుంటున్నా దీన్ని, ఎక్సలెంట్గా ఉంది. ఓకే, అరుణ్ కుమార్ గారికి చాలా కృతజ్ఞతలు, ఎక్సలెంట్గా, బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇది. ఓకే ఓకే. ఎస్, మీరు ఇట్లనే భవిష్యత్తులో పార్లమెంటులో ఒక ఎంపీగా చూడాలని ఆశిస్తున్నాం సార్. నేను నా ఆశ అదే, నేను పిఎం కావాలని కాదు, పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్. ఐఎమ్ నాట్ అస్పైరింగ్ టు బికమ్ ఏ పిఎం, బట్ రివర్స్ ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయితే చాలు. నా జాతి ప్రజల కొరకు, దళిత జనం కొరకు, బీసీల కొరకు, మహిళల కొరకు, అన్యాయం అయిపోతున్న వాళ్ళు, అణిచివేయబడుతున్న వాళ్ళ కొరకు నేను ఒక వాయిస్గా పార్లమెంట్లో ఉండాలని అనుకుంటున్నాను. పార్లమెంట్లో ఈ దేశంలో జరుగుతున్న అణిచివేతను గురించి ఒక్క ప్రసంగం అన్న నేను చేయాలి. దాన్ని ఐక్యరాజ్య సమితి, ప్రపంచ మీడియా అంతా గుర్తించాలి, గమనించాలి అనేది నా జీవితంలో ఒక ఆశయం పెట్టుకున్నాను. నేను సమాజాన్ని మార్చలేనేమో, కానీ కనీసం ప్రశ్నించాలి కదా, మార్పు అవసరం అనే సందేశం అన్నా తీసుకెళ్ళాలి కదా. నాకు అధికారాలు ఎందుకు? యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఆయన విశ్వానికి చక్రవర్తి, ఆయన పాదాల దగ్గర నేను ఉంటాను, విశ్వసింహాసనమే నాది. అలాంటప్పుడు ఇక నాకు ప్రైమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టరు నాకెందుకు? వాళ్ళు నా దగ్గరకు వస్తే వాళ్ళని ఆశీర్వదించే స్థాయి నాది. కానీ అన్యాయం అయిపోతున్నటువంటి అట్టడుగు బలహీన వర్గాల పక్షంగా ఒక వాయిస్ ఉండాలి పార్లమెంట్లో అనే ఆశయంతో ఐపీబీపి పెట్టాం. మరి మీరు అన్నట్లుగా ప్రజలందరూ ఆశీర్వదిస్తే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా, మెంబర్ ఆఫ్ లోక్సభగా నేను నా సేవ అందించాలని ఆశపడుతున్నాను. ఓకే సార్. ఓకే, చూసారా, ఇది అసలైన ఓఫిర్ గారి రంగు. ఆయన రాజకీయంగా ముందుకెళ్ళడానికి లేదా ఒక ఎంపీగా కావడం కొరకే ఇదంతా ఇప్పటివరకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చాడని మాట్లాడే అవకాశం ఉంది, వ్యతిరేకించే అవకాశం కూడా ఉంది, వాళ్ళకి ఏం చెప్తారు సార్ ముందే? అవును, ఇప్పుడు ఎంపీ కావడం అనేది తప్పు అని ఎంపీ కావాలని అనుకున్నాను, దోషమా? దోషం కాదు. మరి అవును, ఎంపీ కావడం కొరకు ఇవన్నీ చేసుకొచ్చాడంటే, అవును ఎంపీగా అయ్యి నేను నా జాతి ప్రజల కొరకు, దళితుల కొరకు మాట్లాడతాను, అది తప్ప, నేరమా? కాదు, నేరం కాదు. నేరం కానీ దాన్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు? వానికి ఎప్పుడు ఇంకొకరిని మల ద్వారం మీద ఇంట్రెస్ట్. ఓకే ఓకే సార్. ఓకే, అంటే ఇప్పుడు భవిష్యత్తులో, అంటే ఇప్పుడు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలు, రాబోయే ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలలో ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయి సార్? ఇండియా ప్రజాబంధు ప్రయత్నాలు కాదు, 100% 29 రాష్ట్రాలలో కూడా మేము పోటీ చేస్తాము. ఇంతకుముందు మొత్తం 500 స్థానాలకు పోటీ చేయాలని అనుకున్నాం, కానీ మరి చాలా నిధులు కావాలి, అంతగా మా దగ్గర అయితే నిధులు లేవు, అది జగమెరిగిన సత్యం, ప్రభుత్వానికి కూడా తెలుసు. రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ పాలక వర్గానికి తెలుసు, రంజిత్ ఓఫిర్ గారి దగ్గర సిద్ధాంత బలమే తప్ప చిత్తశుద్ధి, ఒక అంకిత భావం తప్ప డబ్బులు లేదు అని అందరికీ తెలుసు. కాబట్టి మేము కొన్ని గెలుపు గుర్రాలు లాంటి సీట్లు ఎంపిక చేసుకొని తప్పకుండా ఒక గణనీయమైన సంఖ్యలో 29 రాష్ట్రాల్లో కూడా ఎక్కడైతే ఎస్సీలు, మహిళా ఓట్లు, బీసీలు, తర్వాత మతపరమైన మైనారిటీ ఓట్లు ఎక్కడైతే ఉన్నాయో, ఎక్కడైతే మాకు అవకాశం ఉందో అక్కడ మేము తప్పకుండా ఒక 50-60 సీట్లని తప్పకుండా మేము కాంటెస్ట్ చేస్తాం.
ఓకే సార్, మీరు డబ్బు లేదని చెప్తున్నారు, చాలామంది మాత్రం మరి మీ దగ్గర వందల కోట్లు ఉన్నాయని చెప్పేసి ఇతర రాజకీయ నాయకులు, అమిత్ షా లాంటి వాళ్ళు కూడా మీతో సీక్రెట్గా మంతనాలు జరుపుతున్నారని ఒక సమాచారం వినబడతా ఉంది. అది నా దగ్గర డబ్బు ఉంటే ముందు అమిత్ షా గారికి తెలుస్తుంది కదా. నా దగ్గర డబ్బు ఉంటే ముందు ప్రభుత్వానికి తెలుస్తుంది, వాళ్ళకి వాళ్ళకి అనుసంధానంలోనే అన్నీ ఉంటాయి కదా. అంటే చాలామంది మీ దగ్గర డబ్బు లేదని మీరే చెప్పినందుకే చాలామంది దూరంగా ఉంటున్నారేమో సార్. మరి ఉండొచ్చా? అది డబ్బులు వస్తే వీళ్ళందరూ వచ్చి మళ్ళీ నాకు కూడా బొకేలు ఇచ్చి దేవుడు హెచ్చించాడు ఆశీర్వదించి మాకెంత ఇస్తావు ఇవ్వమని అడుగుతారు. అవును సార్, మీరు అసలు పార్లమెంట్లో ఫస్ట్ ప్రసంగం తర్వాత చాలామంది బయట బోధకులు ఉంటారు. ఓయస్ ఓయస్ తప్పకుండా. ఓకే.